నమస్కారం, బాగున్నారా? కాకినాడ బోట్ క్లబ్ మరణ మృదంగంగా మారిందా? ఈ సమీప కాలంలో 5 నెలల వ్యవధిలో 5 ప్రాణాలు తీసుకుంది ఈ కాకినాడ బోట్ క్లబ్. ఈ కాకినాడ బోట్ క్లబ్ చాలా పేరు ఉన్న ఒక బోట్ క్లబ్. ఒక మంచి పార్క్, మంచి వైశాల్యంలో వాకింగ్ ట్రాక్, సో అనేక నేచురల్ ప్రాసెస్లో ఊరి మధ్యలో ఉండే ఒక వాటర్ బాడీ అండ్ వాటర్ రిసోర్స్, దీన్ని కాపాడుకునే బాధ్యత మంది. ఈ ప్రాసెస్లో ఈ బోట్ క్లబ్లో చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మంచి పార్క్ ఇది. ఊరి మధ్యలో ఇంత మంచి పార్క్ బ్యూటిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. సో ఈ సమీపకాలంలో నేను చెప్పినట్టు 5 ప్రాణాలను తీసుకుంది. దీంట్లో 4 చిన్నపిల్లలు, చిన్నారులు, ఒక పెద్ద ఆయన. సో విషయాల్లోకి వెళ్తే, ఈ బోట్ క్లబ్ పార్క్ కాకినాడ కేఎంసీ అండర్లో ఉండే ఒక పార్క్. స్మార్ట్ సిటీ నిధులు, అదేవిధంగా కేఎంసీ నిధులతో ఈ పార్క్ని డెవలప్ చేసుకొస్తున్నారు. కానీ ఒక విషయం మనం గమనించాలి, ఏ నిధులు ఏదైనప్పటికీ గత 10 సంవత్సరాలుగా, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, గత 10 సంవత్సరాలుగా ఈ పార్క్ని సుందరీకరణ చేస్తూ 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 తోముతూ తోముతూ ఉన్నారు. మీరు చూడండి, ఏదో మూలన ఏదో ఒక 10 సంవత్సరాలు ఖచ్చితంగా చెప్తున్నాను. పోయిన ప్రభుత్వం మొదలుపెట్టిన వరకు ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూనే ఉంది. దీంట్లో ఏంటో అర్థం కాదండి, ఈ పార్క్ అంత అలా చేయవలసిన పని ఏముందో తెలియదు. పైగా ఈ పార్క్ చాలా నేచురల్ బాడీ రిసోర్స్. నా చిన్నప్పుడు యాక్చువల్గా ఈ పార్క్లో బోటింగ్ షికారి ఉండేది, గోడ ఉండేది కాదు అప్పట్లో. చక్కగా మేము ఆడుకునేవాళ్ళం ఈ పార్క్లోకి వచ్చి. చక్కగా బోటింగ్ ఉండేది, అదేవిధంగా చిన్న రెస్టారెంట్ పక్కన ఉండేది, అంత చక్కగా ఉండేది. ఓకే, కాలం మారింది, కాలంతో పాటు పరిగెట్టాలి. దీంట్లో భాగంగా ఏం చేసిందంటే, ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం గురించి చెప్పిన అన్ని ప్రభుత్వాలు ఏం చేసిందంటే, దీన్ని మీద ఫోకస్ చేసి ఈ పార్క్లో అనేక ప్రణాళికలు ప్లాన్ చేస్తారు. ఏది సక్సెస్ కాలేదు, ఏది చేయలేకపోయారు కూడా. కొంతకాలం ఏమన్నారంటే, ఆ పార్క్ మధ్యలో ఒక ఐలాండ్ తయారు చేసి అక్కడ రెస్టారెంట్ పెడదాం అనుకున్నారు. దానికోసం ఆ పార్క్ చుట్టూ తవ్వడం, మట్టి తీసుకొచ్చి మధ్యలో వేసి ఒక ఐలాండ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. ఆ వర్క్ స్టార్ట్ చేశారు, వర్క్ జరిగినప్పుడు ఏమైందండి, లోతుగా లోయ పెరిగింది, లోతు పెరిగింది, వాటర్ బాడీ రౌండ్ లోతు పెరిగింది. అదొక డేంజర్ అండి, ఇంత లోతు ఉండేది కాదు ఈ పార్క్ యాక్చువల్గా, ఖచ్చితంగా చెప్తాను. ఆ పక్కన నుంచి ఆడుకునేవాళ్ళు మేము, ఇంత లోతు ఉండేది కదా, అది లోతు పెరిగిపోయింది. సో ఏమైందంటే, మట్టి తీసుకు మట్టి బురద బంక అంతా సాలిడ్ పార్టికల్స్ అని తీసుకెళ్ళి ఒక ఐలాండ్ తయారు చేసి దాని మీద ఒక రెస్టారెంట్ షిక్ బోర్డ్ షికారు చాలా ప్లాన్ చేస్తారు. కానీ ఒకటి వాటర్ బాడీతో మనం ఆడుకోకూడదు, అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని. సో అది పక్కన పెట్టారు. తర్వాత రెస్టారెంట్ అన్నారు, పక్కన పెట్టారు. తర్వాత వాకింగ్ ట్రాక్ అన్నారు. అది పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంతకాలం పనిచేశారు, కానీ ఆ వర్కింగ్ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. ఇక పైగా లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ వల్ల పార్క్ మూసివేశారు. ఆ టైంలో పనులన్నీ కంప్లీట్ చేయవచ్చు, ఒకటి గమనించాలి అందరూ. ఆ టైంలో పనులన్నీ జరిగినాయి, కన్స్ట్రక్షన్ వర్క్ తర్వాత జరిగింది, కంప్లీట్ చేయలేదు. పైగా ఈ చిన్న ఇప్పుడు ఈ చిన్నారులు చనిపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది చాలా విధంగా చెప్పారు, తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఏమండి, మగపిల్లలు మెయిన్గా, నేను డిస్క్రిమినేషన్ కాదు, ఇంట్లో ఉంటారు చెప్పండి, సైకిల్ తొక్కుంటూ పోతారు. మనం కూడా చిన్నప్పుడు ఎటు తిరిగాం పార్కులో, అక్కడే ఆడుకున్న పిల్లలు స్వేచ్ఛ కావాలి. ఆన్లైన్ క్లాసుల్లో కూర్చున్నారు పిల్లలు, బయటికి రావాలి కదా, వాళ్ళు బయటకు వచ్చి ఆడుకుండే క్రమంలో జారి పడిన కేసులు చూసాం. లాస్ట్ ఇయర్ ఈ ఒక బాబు చనిపోవడం జరిగింది. తర్వాత పోయిన 6 ఫిబ్రవరి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు సర్దగా చేపలు పట్టుకోవడానికి ఆడుకోవడానికి వెళ్ళి, వాళ్ళు ఒకటి జారి పడితే ఇంకోటి వాళ్ళని రక్షించిపోయి ఇద్దరు పోయారు పిల్లలు. ఫిబ్రవరి 6, 2022. తర్వాత మార్చ్ 22, ఇప్పుడు ఏంటంటే, ఒక బాబు లోపల 7 గంటలకి, ఆ టైంలో ఏంటంటే బాబు జారిపోయి పడిపోవడంతో, ఆ బాబు వాటర్లో పడిపోవడంతో, ఒక రిటైర్డ్ ఎంప్లాయర్ వాకింగ్ చేస్తూ ఆయన హెల్ప్ చేయడానికి వెళ్ళారు. దాంతోపాటు 3 దూకారు, పెద్ద కథ ఇది. 3 దూకారు, తర్వాత దాన్ని వాకర్స్ కాపాడారు. దాంట్లో బాబుని కాపాడడానికి వెళ్ళిన వ్యక్తి కూడా ప్రాణాలు పోయినవి. ఎంత దురదృష్టకరమైన సంఘటన ఆలోచించండి. సో రక్షించడానికి ఆయన ఒక సేవ చేయడానికి ఆ వ్యక్తి కూడా. సో దీంతోపాటు ఏంటంటే 5 ప్రాణాలు, మొదట 1, తర్వాత 2 ఫిబ్రవరి 6, మార్చ్ 22 ఇంకొక 2. ఇన్ని ప్రాణాలు తీసింది పార్క్. అంటే ఇక్కడ క్వశ్చన్, ఎవరు బాధ్యత వహించాలని ప్రస్తుతం చర్చ జరుగుతుంది కాకినాడలో. కానీ ఒకటి ఆలోచించండి, మున్సిపల్ అధికారులు ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు దానికి ప్రొటెక్షన్ నెట్ కట్టాలో వద్దా చెప్పండి, నెట్ అవసరమా కాదు చెప్పండి, వాళ్ళు చేయలేదు. తర్వాత 2 ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత అయినా చేయాలి కదండి. కానీ ప్రభుత్వానికి అదేవిధంగా, ప్రభుత్వం అంటే స్థానిక
పొలిటికల్ లీడర్స్ పేర్లు వద్దులేండి, స్థానిక పొలిటికల్ లీడర్స్కి మున్సిపల్ అథారిటీస్కి బాధ్యత ఉందా లేదా చెప్పండి. రెండో సంఘటన జరిగినప్పుడు అప్పుడు కూడా వీళ్ళు విసిట్కి వెళ్ళారు. అదే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మీడియాలో వచ్చినది, విసిట్కి వెళ్ళిన తర్వాత రాజకీయ నాయకులు చెప్పిన సజెషన్స్ ఏంటంటే ఇక్కడ విగ్రహం పెట్టు, అక్కడ విగ్రహం పెట్టు, ఇది ఎలా డెవలప్ చేయని సజెషన్స్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు. ఏమండి విగ్రహాలు పెట్టడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు? అసలు మీకు విషయం తెలుసా, సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా పార్కులో విగ్రహాలు పెట్టకూడదు. ఏం చదివారో అర్థం కావట్లేదు వీళ్ళంతా. వీళ్ళంతా ఒక్కొక్క పొజిషన్కి ఎలా వచ్చారు నాకు అర్థం కాదు. విగ్రహాలు పెట్టడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఫెన్స్ ఎయిడ్ ఇంపార్టెంట్, ప్రొటెక్టివ్ ఫెన్స్. విగ్రహాలు పెట్టడానికి తగదాలు ఆడుతున్నారు. విగ్రహాలు పెడితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని మనం ఉల్లంఘించినట్టే. దాన్ని గమనించండి ఫస్ట్. చదువుకున్న అధికారులు ఉన్నారు, చదువుకున్న పొలిటీషియన్స్ ఉన్నారు, మీరు ఇదే ఆలోచిస్తున్నారు. సో ఆనాడు మీరు ఆ డైరెక్షన్ ఇచ్చి, మీరు మొన్న రీసెంట్గా విసిట్కి వెళ్ళినప్పుడు ఆ డైరెక్షన్స్ ఇచ్చి ఆ వర్క్ స్టార్ట్ చేసి ఉంటే ఈ ప్రమాదం, మూడో ప్రమాదం జరగకుండా ఉంది. నేను ఇంకో రెండు ప్రాణాలు ఇప్పుడేంటి సులభంగా పార్క్ మళ్ళా మూసివేసేసారు. ఎన్నాళ్ళు మూసివేశారు, కరోనా తర్వాత కూడా తెరవల, ఏదో అంకలు చెప్పారు. సో ఒకస్ మళ్ళా రోడ్డు మీద కలిపారు, మళ్ళా పార్క్ మూసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ ఫెన్స్ వేసి టెంపరీ ఫెన్స్. దీనికి మళ్ళీ ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఆలోచించండి. అవసరమా, అవసరమా అని అడుగుతున్నాను. ఈ టెంపరీ వర్క్ అవసరమా అని అడిగితే ప్రొటెక్షన్ అంటే ప్రొటెక్షన్ అవుతుందండి, ఒకసారి మీరే చూడండి. ఈ ప్రొటెక్షన్ ఎక్కడ సరిపోతుంది చెప్పండి? అది పైగా టెంపరీ, అంతేగాని పర్మనెంట్ సొల్యూషన్స్ చేయరనమాట. అంటే దానికి కూడా మళ్ళా టైం తీసుకుంటారు. ఏంటండి వాట్ ఈజ్ ఇట్, ఇన్ని ప్రాణాలు పోతున్నాయి, ఇంకా అధికారులు నిద్ర లేవరు, ఆలోచిస్తున్నారు ఇంకా. వచ్చి ఫుటేజ్లు చూస్తే సరిపోదండి, ఏం జరిగిందో సీసీ క్యామ్లు పెట్టి ఫుటేజ్లు చూస్తే సరిపోదు. ఫుటేజ్ల్లో సొల్యూషన్ ఉండదు. ఈవెన్ సీసీ క్యామ్స్ పెట్టడం మంచిదే, నేను కాదంటలేదు. సీసీ క్యామ్లో ఏమైనా యూజ్ ఉందా, తర్వాత అయిపోయిందా చూసుకోవడానికి ఉండదు అంతే. ముందు కంచె వేయండి, ప్రొటెక్షన్ వేయండి, నెట్ కట్టండి, అది అర్జెంటుగా చేయండి. ఇలా డబ్బులు దుర్వినియోగం చేయకండి ప్లీజ్. పబ్లిక్ మనీ, పబ్లిక్ మనీ ఒకటి, రెండు పబ్లిక్కి సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు పార్కుల బాధ్యత మాది కాదు అని కేఎంసీ చెప్పడం తప్పి ప్రేక్షలుగా. ఏంటంటే జనాల ప్రొటెక్షన్ కూడా మీ బాధ్యతే. ఇన్ని ప్రాణాలు పోయినాయి, ఇప్పుడు ఎవరు మాట్లాడతారు చెప్పండి? పైగా పొలిటీషియన్స్, ప్రముఖ పొలిటీషియన్స్ ఉండే డివిజన్ ఇది. ప్రముఖ పొలిటీషియన్స్ చూడవలసిన పనులు ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు. ఒకసారి ఆలోచించండి, ప్రాణాలు ఎవరైనా ఒకటే. లాస్ట్లో మిగిలింది ఏమైందండి? ఐదు ప్రాణాలు, నలుగురు చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు కడుపుకోత మాత్రమే మిగిలిందండి. చాలా బాధాకరమైన విషయం ఇది యాక్చువల్గా. ఆ ఒక తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఆలోచించండి. దయచేసి అధికారులు కళ్ళు తెరవండి. ఇంకోటి మనకి చూడు, మన చుట్టూ చూసే ఒకటి ఏంటంటే ఏదైనా జరిగిన తర్వాత ఒక మీడియా హైప్ ఒక రెండు మూడు రోజులు ఉంటుంది, దాని తర్వాత దాన్ని మర్చిపోతున్నారు. మర్చిపోతున్నారు, ప్లీజ్ మర్చిపోకూడదు. అధికారులు వెంట పడండి, స్పందనలో కంప్లైంట్ రైజ్ చేయండి, అడగండి, ప్రశ్నించండి ఎందుకు జరగట్లేదు అన్నది. మనం మర్చిపోవడం వల్ల వీళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. వీళ్ళ బాధ్యత అది, పొలిటీషియన్స్ అవ్వచ్చు అలాగే అధికారులు అవ్వచ్చు, మనం ఓటేసి గెలిపించాం. వాళ్ళు మన ఇంటికి వచ్చి ఓడి ఓటు అడిగితే మనం వేసాం. అధికారులు వాళ్ళు మనకి సర్వ్ చేయాలనుకుంటే పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళదేళ్ళు ప్రాధాయపడవలసిన పర్లేదు, చేయమని అడగాలి. ఇది ఇంపార్టెంట్ అండి. మనం అది అడగట్లేదు, మనం మర్చిపోతున్నాం. రెండు రోజులు చూస్తున్నాం అయిపోతున్నాం, టెంపరీ సెటప్ చేస్తున్నారు, ఒక ప్రెస్ నోట్ ఇస్తున్నారు, నెక్స్ట్ టైం మేము చర్యలు తీసుకుంటామండి. ఇప్పుడు ఇలాగ చెప్పడం ఈ బొట్లప్పుడు ఇప్పుడు మూడోసారి కదా. ఫస్ట్ టైం చెప్పారు, సెకండ్ టైం చెప్పారు, థర్డ్ టైం చెప్పారు, నెక్స్ట్ వాట్? నెక్స్ట్ మళ్ళీ ఇదే చెప్తారా? ఆలోచించండి. మన అందరూ మనలో కూడా ఉండాలండి అది యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది మనం కొంచెం మానిటర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది యాక్చువల్గా. పిల్లలు కష్టపడి పెంచుతాం, ఎవరైనా ఒకటే కదండి. పిల్లల్ని చదివించండి బాగా, పార్కులు గట్రా వెళ్ళేటప్పుడు వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి, లేకపోతే మీరు కూడా తీసుకెళ్ళండి. ఎక్కువగా వాళ్ళని ఒంటరిగా వదలొద్దండి. థ్యాంక్ యూ.